కామారెడ్డి జిల్లా పెద్దదేవాడ గ్రామంలో మల్లన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సరే సార్, మా ఊరు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు చేసి చెప్తున్నాం. ఏమిటంటే 23 నుంచి మాకు ఇలా యజ్ఞం నడిచింది. 23కు మర్రా ఊరేగింపు చేశాం. మర ఇరవై నాలుగుకి గుడిది మర విగ్రహాలన్నీ కుసుండబెట్టుడు, ఓ శిఖరం కుసుండబెట్టుడు 24 చేశాం. మా 25కు మల్లన్నది కళ్యాణం జరిపినాం. ఇక్కడిని మల్లన్న కళ్యాణం జరిపి మర ఊరు పెద్దలందరూ కలిసి మా కుల బాంధవులు మేము అందరం కుసుండి దానికి మాట్లాడుకొని ఎట్లా చేయాలనేది. మరి ఇక్కడ ఏదైనా అన్నదానం కావాలనుకుంటే ఏది కొంత అనుకున్నవి మాకు దగ్గర దగ్గర 25 క్వింటల్ నుంచి 30 క్వింటల దాకా ఇక్కడ జమ అయినాయి. మేము దానికి లెక్కనే పెట్టలే, అవి జమ అయితేనే పోయినాయి. మేము పెడితేనే పోయినాం, చేస్తూనే పోయినాం, బాగా జమ అయింది. మాకు 3-4 రోజులు ఇంత చేసినవి మాకు చెయ్యనట్టు అనిపించింది. అది 3 రోజులు ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేస్తేవి మాకు చెయ్యనట్టు అనిపించింది. మాకు ఊళ్ళవి ప్రజలవి బాగా సహకరించారు. మా సంఘం తరపునవి మా వాళ్ళు కురుమోలువి మంచిగా సహకరించారు. అందరు కలిసి చేస్తే మాకు ఏది తక్కబడకుండా ఇప్పటికి మాకు మంచిగానే అయింది. 30 క్వింటల బియ్యం జమ అయితే ఇంకా ఒక 10 క్వింటలు జమ ఉన్నాయి. 20 క్వింటల బియ్యం వచ్చినాయి, 10 క్వింటలు ఇంకా జమ ఉన్నాయి. మాకు ఏ దాని గురించి ఇంకా ఇబ్బంది లేదు. ఈ పొద్దు లాస్ట్ రోజు ఎల్లమ్మ కార్యక్రమం పెట్టుకున్నాము. ఒక తొందరనే ఒక గంటన్నరము బోనాలు తీసుకొని మర్రా బోనాల పండుగ చేసుకోవాలనుకుంటున్నాము. ఇప్పుడు బోనాల పండుగ చేసుకుంటామంటే మాది ముగిస్తుంది. మా ప్రజలు, మా పెద్దలు, మా సంఘాలు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నామని మనసుపూర్తిగా కోరుకుంటున్నాం.